ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు రూల్స్ అమలు చేస్తూ ఉంటారు. వాటిని ఉల్లంఘించిన వాహనదారులకు చలానాలను విధిస్తూ ఉంటారు. హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ లో వెళ్లడం, మరీ ముఖ్యంగా లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల ఫైన్ పడుతూ ఉంటుంది. అయితే పరిమితికి మించిన వేగంతో బండి నడపడం వల్ల కూడా చలానా పడుతూ ఉంటుంది. స్పీడ్ లిమిట్ అన్ని కొన్ని చోట్ల మాత్రమే రాసి ఉంటుంది, కానీ అది చూడకుండా వేగంగా వెళ్లిపోవడం వల్ల ఫైన్ కూడా పడుతుంది. ఆ వేగాన్ని నియంత్రించడం కోసమే గూగుల్ మ్యాప్ సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో చలానాకు చెక్ పెట్టవచ్చు. ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై అవగాహన లేక వాహనదారులు ప్రమాదాలకు కారణమవుతున్నారు. అధిక స్పీడ్ తో వెహికల్స్ ని నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గూగుల్ మ్యాప్స్ ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ తో వేగాన్ని నియంత్రించుకుని చలానాల బారిన పడకుండా స్పీడ్ చలానాలకు చెక్ పెట్టవచ్చు. అదే విధంగా ప్రమాదాలు కూడా తగ్గుతాయి. గూగుల్ మ్యాప్స్ లో ఈ ఆప్షన్స్ ను ఎనేబుల్ చేసుకుంటే అధిక స్పీడ్ చలానా భారం నుంచి బయటపడవచ్చు. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎంత వేగంతో వెళ్తున్నామో కూడా తెలియకుండా డ్రైవ్ చేసే వారికి గూగుల్ మ్యాప్స్ లోని కొత్త ఫ్యూచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనికోసం ప్రయాణ సమయంలో వాహనదారులు తన మొబైల్ లోని గూగుల్ మ్యాప్స్ యాప్స్ ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత కుడివైపున ఉన్న ప్రొఫైల్ ఐకాన్ ని ట్యాప్ చేసి సెట్టింగ్స్ ఆప్షన్స్ ను ఎంచుకోవాలి. తర్వాత స్క్రీన్ కిందకు స్క్రోల్ చేస్తే అక్కడ నావిగేషన్ సెట్టింగ్స్ ఆప్షన్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి డ్రైవింగ్ సెక్షన్ ఆప్షన్స్ లో స్పీడ్ మీటర్ ఆప్షన్స్ ను ఎనేబుల్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత వాహనం ఎంత స్పీడ్ తో వెళ్తుందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చు. పరిమితికి మించిన వేగంతో వెళ్తున్నట్లయితే వెంటనే హెచ్చరిస్తుంది. దీంతో వెంటనే వేగాన్ని నియంత్రించుకోవచ్చు. ట్రాఫిక్ చలానాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కాగా ఈ ఫ్యూచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది. మరి గూగుల్ మ్యాప్స్ లో ఈ ఆప్షన్ ను ఎనేబుల్ చేసుకుని జరిమానా నుంచి అలాగే ప్రమాదాల నుంచి దూరంగా ఉండండి.